I'm Dr. Bandhanika Madhuri, working consultant in Harika ENT Care Hospitals, Vanasthalipuram branch. So today manam vertigo manam ela diagnose chestam ante basically complete history detailed history teeskovalandi patient cheppadi. So onset eppudu start ayindi, ela start ayindi, whether it is gradual or sudden onset, any associated triggering symptoms అంటే పొజిషనల్ చేంజెస్ తో వస్తుందా, వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు వస్తుందా, ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు వస్తుందా, అండ్ సమ్ అదర్ న్యూరలాజికల్ సింప్టమ్స్ ఈ వర్టిగోతో పాటు తల తిరిగినట్టు అనిపించడంతో పాటు నాజియా వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. అండ్ దీంతోపాటు మిస్డయాగ్నోస్ అంటే ఇన్వాలంటరీ మూమెంట్స్ ఆఫ్ ద ఐబాల్, ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి కనిపిస్తుంది. సో నిస్టాగ్నోస్ కూడా అసోసియేట్ ఉన్నదా అనేది మనం హిస్టరీలో రూల్అవుట్ చేసుకోవాలి. హిస్టరీ కంప్లీట్ ఇవాల్యుయేషన్తోనే మనం ఇది బికాస్ ఆఫ్ సెంట్రల్ కాజెస్ పెరిఫరల్ కాజెస్ అనేది హిస్టరీ నుంచి మనం ఇవాల్యుయేట్ చేస్తాం. సో మోస్ట్లీ సెంట్రల్ కాజెస్లో ఏమవుతుంది అంటే ఈ వర్టిగో ఆన్సెట్ అనేది గ్రాడ్యువల్గా ఉంటుంది అండ్ హెడ్ పొజిషన్ చేంజెస్ ఏమి ఉండవు అండ్ మోస్ట్ బ్యాలెన్స్ సింప్టమ్స్ వేయింగ్ ఒకవైపు తూలడం అట్లా ఉంటారనమాట పేషెంట్స్. ఇవన్నీ సెంట్రల్ కాజెస్లో ఉంటాయి. పెరిఫరల్ కాజెస్లో వచ్చేసి సడన్గా అటాక్ అవుతుంది ఈ వర్టిగో అనేది, సడన్గా అటాక్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ మోర్ సివియర్ విత్ హెడ్ పొజిషన్ చేంజెస్. తల అటు పడుకుని లేచినప్పుడు, ఇటు పడుకుని లేచినప్పుడు సివియర్ కంప్లైంట్స్ చెప్తారు అండ్ వీళ్ళల్లో టిల్ట్ అనేది అయితే ఎక్కువ ఉండదన్నమాట. సో మోస్ట్లీ ఇలా డిఫరెన్షియేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మన ఎగ్జామినేషన్. ఫస్ట్ మనం లోకల్ ఇయర్, పెరిఫరల్ కాజెస్లో అయితే ఫస్ట్ ఇయర్ చెక్ చేస్తాము. ఇయర్ నార్మల్ ఉందా, లేదంటే ఇయర్ డ్రమ్లో ఏమైనా హోల్ పడిందా, ఏమైనా డిసీజెస్, ఎక్స్టర్నల్ ఇయర్ డిసీజెస్ ఉన్నాయనేవి మనం రూల్అవుట్ చేసుకోవాలి. సో మోస్ట్ కామన్ వచ్చేసి బీపీపీవి. బీపీపీవి అనేది మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే దాన్ని డిక్స్ హాల్పైక్ మాన్యువర్ అంటామండి. ఏంటి అంటే పేషెంట్ని ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి ఫస్ట్ రైట్ సైడ్ 45 degrees యాంగిల్లో మనం హెడ్ టిల్ట్ చేస్తాం. ఆ తర్వాత పేషెంట్ని లైడౌన్ చేస్తాం. సో దట్ హెడ్ ఎలా ఉండాలంటే హ్యాంగింగ్ ఓవర్ ద ఎడ్జ్ ఆఫ్ ద టేబుల్ లైడౌన్ చేసి మనం ఏం చెక్ చేస్తామంటే నిస్టాగ్నస్ అనే దానికి. నిస్టాగ్నస్ మీన్స్ ఆసిలేటింగ్ మూమెంట్స్ ఆఫ్ ద ఐబాల్, ఐబాల్ ఇలా రొటేట్ అవుతుంది, దానికోసం చెక్ చేస్తాం. ది సేమ్ ప్రొసీజర్ ఈజ్ రిపీటెడ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆల్సో. ఎటువైపు అయితే లీజన్ ఉందో అటువైపు మనకి నిస్టాగ్నస్ అనేది కనిపిస్తుంది. సో నిస్టాగ్నస్ ఎంతసేపు ఉంది, ఎంత డ్యూరేషన్ ఉంది, అవన్నీ చెక్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ద సింపుల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ బీపీపీవి. కమింగ్ టు అదర్ టెస్ట్, ఇప్పుడు ఇన్ఫెక్షన్, పోస్ట్ ఇన్ఫెక్షన్ అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా మనకి ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా అని తెలుసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ హియరింగ్ సింప్టమ్స్, హియరింగ్ సింప్టమ్స్తో ప్రజెంట్ చేసే వాళ్ళకి, వర్టిగో అసోసియేటెడ్ విత్ హియరింగ్ సింప్టమ్స్తో ఉండే వాళ్ళకి మనం ఆడియోలాజికల్ టెస్ట్ చేస్తాము. యూట్రన్ ఆడియోమెట్రీ, ఫస్ట్ ఆడియోమెట్రీ, ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ చేసి హియరింగ్ లాస్ ఎంత ఉంది, దేనివల్ల వస్తుందనే చూసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి అదర్ టెస్ట్, ఆక్యులర్ మూమెంట్స్, ఐ మూమెంట్స్ చెక్ చేయాలి. విజువల్ యాక్యూటీ మంచిగా ఉందా, అన్ని డైరెక్షన్స్లో ఆక్యులర్ మూమెంట్స్ అనేది చెక్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, దెర్ ఆర్ సమ్ అదర్ టెస్ట్ ఫర్ నిస్టాగ్నోస్ ఆల్సో. నిస్టాగ్నోస్కి మెయిన్ మనం హెడ్ ఇంపల్స్ టెస్ట్ చేస్తామండి. హెడ్ ఇంపల్స్ టెస్ట్ అంటే ఏంటంటే పర్సన్ హెడ్ని స్టేబుల్గా ఉంచి 20 degrees అటు ఇటు సడన్గా షేక్ చేస్తాం. షేక్ చేసినప్పుడు మళ్ళీ మనం నిస్టాగ్నోస్ కోసం చెక్ చేస్తాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టెస్ట్. అండ్ అదర్ టెస్ట్ సార్ ఫిస్టులా టెస్ట్. ఇన్ ఫిస్టులా టెస్ట్ ఆల్సో వీ విల్ క్లోజ్ ద ఇయర్, ఇయర్ని క్లోజ్ చేసి ప్రెషర్ చేంజెస్ని క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేసి నిస్టాగ్నోస్ కోసం చెక్ చేస్తాము. అండ్ సమ్ అదర్ టెస్ట్ సార్ అండ్ గైట్ చెక్ చేయాలి. గైట్లో మనం రాంబర్గ్ టెస్ట్ అండ్ అంటర్ బర్గర్ టెస్ట్ అని చూస్తాం. రాంబర్గ్ టెస్ట్ అంటే పేషెంట్ని మనం కాళ్ళు చేతులు స్ట్రైట్గా దగ్గర పెట్టుకొని ఫస్ట్ కళ్ళు ఓపెన్ చేసి నుంచోమంటాం. ఆఫ్టర్ దట్ కళ్ళు మూసుకొని నుంచోమంటాం. సెంట్రల్ లీజన్స్లో ఏమవుతుంది అంటే వాళ్ళు నుంచోలేరు, ఎటువైపు అయితే లీజన్ ఉంటుందో అటువైపు తూలిపోవడం అట్లా జరుగుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీడియో నిస్టాగ్మోగ్రఫీ. ఇవన్నీ వెస్టిబులర్ ఫంక్షన్ టెస్ట్. వీడియో నిస్టాగ్మోగ్రఫీలో ఏంటి అంటే మనం ఒక గాగుల్స్ ఇస్తాం పేషెంట్కి, అందులో ఇన్బిల్ట్ కెమెరా ఉంటుంది. సో దట్ ఇచ్చినాక మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ చూపించి ఐ మూమెంట్స్ మెయిన్లీ నిస్టాగ్నోస్ కోసం చెక్ చేస్తాం అనమాట. ఇఫ్ నిస్టాగ్నోస్ అనేది పాజిటివ్ ఉంది అంటే మోస్ట్లీ పెరిఫరల్ కాజ్ అని. ఇట్ డిపెండింగ్ అపాన్ టైప్ ఆఫ్ ద నిస్టాగ్నోస్, ఇఫ్ ఇట్ ఈస్ యూనిడైరెక్షనల్ అండ్ హారిజాంటల్ ఇట్ కమ్స్ అండర్ పెరిఫరల్ కాజ్, ఇఫ్ ఇట్ ఈస్ బైడైరెక్షనల్ అండ్ టార్షనల్ బోత్ డైరెక్షన్స్లో చూసి టార్షనల్ ఉంటే ఇట్ ఈస్ ద సెంట్రల్ కాజ్ ఆఫ్ నిస్టాగ్నోస్. సెంట్రల్ కాజెస్ ఎలా డయాగ్నోస్ చేస్తామంటే మోస్ట్లీ మనం బ్రెయిన్లో ఏమైనా లీషన్స్ ఉన్నాయా అవన్నీ MRI చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది.